తెలి ప్రియులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి రోజు, శుభపరిణామం. భారతీయ జనతా పార్టీ తోటి పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడం, దానికి భారతీయ జనతా పార్టీ వారు పవన్ కళ్యాణ్ రావాలని కోరుకోవడం, ఇది శుభపరిమాణం ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా. ఫ్యూచర్లో వీళ్ళిద్దరి కలయిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మంచి జరుగుతుందని కోరుకుందాం. ముఖ్యంగా ఈ విజయసాయిరెడ్డి పుట్టి పనికి మాలినోడు ఏమనకూడదు, కానీ ఈ వ్యక్తి పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడు అన్నాడు తెలుగుదేశం పార్టీకి. ఈరోజు ఏమంటావు వెధవా, ఈరోజు ఏమంటావు నువ్వు విజయసాయిరెడ్డి, ఏమంటావు నువ్వు? నిన్నగాక మొన్న వాగాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆవిడ వాడక వెధవా, వీరేమంటారు ఈ రోజున? ఇవాళ పోరాటం, జనసేన పోరాటం తెలుగుదేశం పార్టీ మీద అంటే మీరు ఎప్పుడు నమ్మరు, నమ్మకుండా మీరు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిని మీరు ఎగతాళి చేయడం, ఆ చంద్రబాబు నాయుడు వాళ్ళ తాలూకా మనుషులందరూ కలిసి పవన్ కళ్యాణ్ నాయుడు అని బొండవమానడం, ఎవరికి వాళ్ళు మాట్లాడడం, అసలుకి ఎంత దారుణం, అంత దారుణం ఉండదు. ఏమైనా బుర్ర ఉంది అసలుకి? చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, పరిపాలన సరిగ్గించలేదు, చంద్రప్రభాకర్ రౌడీలా ఉన్నాడు, మార్చుకో, మీ ఇసుక పాలసీ బాగుండలేదు, అంతా జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, లక్షసార్లు మొత్తుకున్నాడు. ఆయన మీద పలాసులో దాడి జరిగింది, ఏలూరులో దాడి జరిగింది, తను చంపుతున్నాడు ఏలూరు నడి రోడ్ల మీద చెప్పాడు పవన్ కళ్యాణ్, దానికి కంప్లైంట్ ఇమ్మన్నాడు చంద్రబాబు నాయుడు. సుమోటుగా తీసుకుని ఎందుకు చంపబోతున్నారని తెలియజేయలే. అటువంటి వాతావరణం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందని పవన్ కళ్యాణ్ చెప్తే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మనిషి, చంద్రనాయుడు తొత్తు, అందుకే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మనిషి అయితే ఎందుకు ఓడిపోతాడు? ఆ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్స్ ఎందుకు పెడుతుంది అక్కడ ఆ రెండు చోట్ల? తెలుగుదేశం వాళ్ళకి డైరెక్ట్గా సపోర్ట్ చేయొచ్చుగా. ఇంత నీచాతి నీచంగా ఇవాళ మాట్లాడండి ఇక ఎవరు దత్తపుత్రులో. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, మీరు జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రబాబు ఇద్దరు ఒక్కటే, ఇద్దరు దేశం దోచుకునే వాళ్ళే, ఇద్దరు మోసం చేసేవాళ్ళే. కాకపోతే ఎదుటి ప్రజలు రెచ్చగొట్టి వాళ్ళని ఇరిటేట్ చేయడం తప్ప ఇంకోటి లేదు. మీకు ప్రజలను ఇరిటేట్ చేసి ప్రజల మనుషుల్ని మీరు విడదీసి ఆ ప్రజల్లో లేనిపోని కల్పించి ఒక భేదాలు సృష్టించి ఆ ప్రజలు కొట్టుకోవాలి. ఆ ప్రజలు కొట్టుకుని మీరు ఆనందపడాలి. మీరందరూ బాగుంటారు, మీరు ఇళ్ళల్లో మీరు బాగుంటారు. ఆ ప్రజలు కొట్టుకుంటారు, వాళ్ళు చనిపోతుంటారు, వాళ్ళ పుస్తులు తెగుతాయి, వాళ్ళందరూ చనిపోతారు, వాళ్ళు బాధపడుతుంటారు, వాళ్ళు ఏమంటారు, శతకాతులు అవుతారు. కానీ మీరు మాత్రం పైకి నటిస్తారు, ఎందుకంటే మీరు లక్ష కోట్లు దోచుకున్నారని మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ పార్టీకి లీడర్గా ఉన్నప్పుడు. ఏది బయట పెట్టలే, 5 సంవత్సరాల పరిపాలన ఇచ్చారు వాళ్ళు, 7 సంవత్సరాలు 7 నెలలు అయింది, మీ కోడి కత్తికేసి బయట పెట్టలే, వివేకానంద రెడ్డి అచ్చికేసి బయట పెట్టలే. ఎందుకంటే మీరంత దొంగలు, మీరంత కావాలని చేస్తారు. ఏదైనా పార్టీ పైకి వస్తుంటే పార్టీని తొక్కడమే మీకు బాధ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైకి వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ రాకూడదని మీరు ఇద్దరు కలిసి జాయింట్గా ఈ డ్రామాలు నాడారు. ఇక డ్రామాలు నమ్మరు ప్రజలు. విజయసాయిరెడ్డి ఇక చేసుకో, ట్వీట్లు పెట్టుకో, ఎవడెవడు దత్తపుత్రుడు తెలిసిపోతుంది. ఇంకెప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వైపు లేడని చెప్పి మార్చిలోనే 2018 చెప్పాడు. మార్చిలో నేను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకనని చెప్పాడు. మొత్తం ఎంత యథాపనులు చేసిందో చెప్పాడు. ఇంకా ఇప్పటికి కూడా తెలుగుదేశం వాళ్ళు మాతోడే ఉండాలని వాళ్ళ కోరిక, వైసీపీ వాళ్ళేమో తెలుగుదేశం పార్టీ ఉండాలని వాళ్ళ కోరిక, కావాలని ఇద్దరు కలిసి డ్రామాలు ఆడడం అన్నమాట. ఇక ప్రజలు నమ్మరండి, ఇక మీ యొక్క భాగోతాలు మానండి, మీ యొక్క ట్వీట్లు పెట్టకుండా ఉండండి. మీ అందరికీ నమస్కారాలు. ఇక మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. తెలుగు గారు ఎప్పటికైనా తెలుసుకోండి ఏం జరుగుతుందో, ఎంత అన్యాయం జరుగుతుందో ఆంధ్ర రాష్ట్రంలో. ఈ దోపిడీ పార్టీలు రెండు, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, రెండు పార్టీలు భూస్థాపన చేసే సందర్భం దగ్గరికి వచ్చింది. ఆ భూస్థాపన జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మళ్ళీ ఇంకోసారి ఇంకో వీడియో కలుసుకుంటాను. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.